హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా చైనా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి దాడులకు దిగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్పై దాడికి దిగుతున్నారని అమెరికా కాలమిస్ట్ ప్రముఖ రచయిత గార్డెన్ జీ చాంగ్ అన్నారు కరోనా వైరస్ ప్రజల్లో పెరుగుతున్న అసహనం ఎగుమతులు తగ్గిపోవడం కంపెనీలు ఇతర దేశాలకు తరలి వెళ్తుండటంతో ఆయనకు దిక్కు తోచడం లేదు అన్నారు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచి విజయం సాధించామని ప్రజలను భ్రమింపజేసేందుకే జిన్పింగ్ ప్రయత్నిస్తున్నారని చాంగ్ అన్నారు బలహీనపడ్డమన్న భావన చైనా మనస్సులో ఉంది ఇప్పటికే కరోనా విషయంలో అభాస్ పాలైంది కోవిడ్ పై ప్రపంచం దృష్టి మళ్లించేందుకే ఇలా చేస్తుంది అని ఆయన వివరించారు తన చుట్టూ ఉన్న అన్ని దేశాలతో చైనాకు సరిహద్దుల్లో వివాదాలు ఉన్నాయని పేర్కొన్నారు భారతే కాదు దక్షిణ చైనా సముద్రం అమెరికన్ కజిస్థాన్ పశ్చిమ ఐరోపాతో చైనాకు తగులు ఉన్నాయి ప్రస్తుతం జిన్పింగ్ వైఫల్యాలను ఎదుర్కొంటున్నారు అధికారం పోతుందేమో అని భయపడుతున్నారు నష్ట భయం తక్కువ ఉన్న వాటిని ఎంచుకొని ఏదైనా సాధించగలిగే సత్తం ఉందని చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వివరించారు చైనాలో జిన్పింగ్కు మాత్రమే పూర్తి అధికారాలు ఉన్నాయి ప్రస్తుత వైఫల్యాల దృష్ట్యా ఇప్పుడు ఆయనకు విజయం కావాలి భారత్ నుంచి కొంత భూమిని లాగేసుకొని డ్రాగన్ విజయం సాధించిందని ప్రకటించాలని భావిస్తున్నారు ప్రభుత్వ మీడియా సైతం కీర్తిస్తుంది కాబట్టి ప్రజలు నమ్మేస్తారని అనుకుంటున్నారు గతంలో పోగొట్టుకున్న ఓ ప్రాంతాన్ని తిరిగి సాధించామని జిన్పింగ్ చెప్పేందుకే ప్రయత్నిస్తున్నారని కానీ అది అంత సులభం కాదని ఆయన పేర్కొనడం జరిగింది భారత్ సరిహద్దుల్లో సైనిక బలగాల సంఖ్యను పెంచాలి కానీ చైనా ఎక్కువగా గాయపడే చోట అంటే ఆర్థిక వ్యవస్థపై దెబ్బ కొట్టాలని చైనా కంపెనీల ఒప్పందాలు రద్దు చేయాలి హువావేను అనుమతించొద్దు చైనా ఉత్పత్తులను బహిష్కరించాలి చైనీలు ఈ వైఖరిని గమనిస్తే భారత్ను గౌరవించడం మొదలు పెడతారు అది జరగనంతకాలం వారు భారత్ను గుర్తుపెట్టుకోరని ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం చైనా దుందుడుకు వైఖరి ఎవరికీ నచ్చకపోవడంతో ఆ దేశంపై అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు కంపెనీలు తరలిపోవడం ఎగుమతులు తగ్గడం ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో అక్కడి ప్రజల్లో ఆసహనం పెరుగుతుంది అందుకే జిన్పింగ్ తీవ్ర ఒత్తిడిని అనుభవిస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు రెండు ప్రపంచ యుద్ధం తర్వాత చైనా సార్లు మరే దేశం మార్చలేదు అంటే అతిశయోక్తి కాదేమో దాదాపు లక్ష చదరపు కిలోమీటర్లు ఇతర దేశాల భూభాగాన్ని ఆక్రమించిన ఘనత కూడా డ్రాగన్కే తగ్గుతుంది ఎప్పటికప్పుడు కొత్త మాట పాడుతూ పొరుగు దేశాలతో పేచీలకు దిగడం ఎంతో కొంత భూభాగాన్ని దిగమింగటం డ్రాగన్కు అలవాటుగా మారిపోయింది అదే సమయంలో యుద్ధాలు వచ్చే స్థాయిలో ఆక్రమణలకు దిగే ధైర్యం చేయదు చిన్న చిన్న భూభాగాలను మెల్లగా తినేస్తుంది సైనిక పరిభాషలో దీన్ని సలామీ స్లైసింగ్ అంటారు రెండు వేల పదిహేడులో నాటి ఆర్మీ చీఫ్ నేటి సిడీఎస్ బిపిన్ రావత్ ఈ విషయంలో చైనాకు హెచ్చరికలు జారీ చేశారు అసలు ఈ సలామీ స్లైసింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మచ్యురా కోసి ఈ పదాన్ని వాడాడు ఎదుట పార్టీలను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి కలిపేసుకోవడం అన్నమాట దీన్నే క్యాబేజీ వ్యూహం అంటారు పొరుగు దేశాల్లోని చిన్న చిన్న ప్రాంతాలను తమవని చెప్పుకొని వాటిని మెల్లగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం మీటర్ల నుంచి కిలోమీటర్ల వరకు ఎంతైనా ఉండొచ్చు పొరుగుదేశం అభ్యంతరం చెప్తే శాంతి చర్చల పేరుతో విదేశాంగ శాఖ రంగంలోకి దిగి బుజ్జగిస్తుంది అంతేగాని భూభాగాలు మాత్రం తిరిగి వెనక్కి ఇవ్వదు కిలోమీటర్ కోసమో కొన్నిసార్లు వందల మీటర్ల భూభాగం కోసమో కూడా పొరుగు దేశాల యుద్ధానికి దిగవు చైనా ఇదే వ్యూహాన్ని తరచూ కొనసాగిస్తూ భారీ మొత్తంలో వ్యూహాత్మక స్థానాలను దక్కించుకుంటుంది ఇక భారత్లోని గల్వన్లోయ పాంగాంగ్ సో సరస్సుల వద్ద కూడా చైనా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తుంది పాంగాంగ్ సోలోని ఫింగర్ ఫోర్ తమదే అని కొత్త వాదన అందుకుంది వాస్తవానికి చైనా ఫింగర్ ఎయిట్ వద్దే ఉండాలి భారత్ ఫింగర్ ఫోర్ వరకు ఉండాలి కానీ ఫింగర్ ఫోర్ వరకు వచ్చేసరికి భౌగోళికంగా అనుకూలంగా ఉండడంతో చైనా దాన్ని వాడుకొని అక్కడికి వచ్చేసింది భారత్ వైపు నుంచి ఫింగర్ ఫోర్ శిఖరానికి చేరడానికి నిట్ట నిలువున కొండ ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది దీంతో చైనా ఫింగర్ ఫోర్ తనదే అనే వాదన తెరపైకి తెచ్చింది ఇక గాల్వాన్ లోయ గతంలో ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు పూర్తిగా భారత్ స్వాధీనంలోనే ఉంది కానీ భారత్ దౌలత్ బేకు ఓల్డీకి రహదారి నిర్మాణం చేపట్టడంతో ఇప్పుడు గాల్వాన్ లోయ కూడా తనదే అని వాదన తెచ్చింది గతంలో డోక్లాంగ్ కుడలి వద్ద కూడా ఇలాంటి సలామీ స్లైసింగ్కే ప్రయత్నించింది కానీ అప్పట్లో భారత్ గట్టిగా నిలబడంతో తాత్కాలికంగా వెనుదిరిగింది అరుణాచల్ ప్రదేశ్ లడ్డాక్ వంటి ప్రాంతాల్లో అప్పుడప్పుడు సలామీ స్లైసింగ్కు పాల్పడుతూనే ఉంది రెండు వేల పదమూడులో భారత్ ఆరు వందల చదరపు కిలోమీటర్లను చైనాకు కోల్పోయిందని అప్పట్లో నివేదికలు తెలిపాయి ఆ భూభాగాన్ని చైనా సలామీ స్లైసింగ్ రూపంలోనే ఆక్రమించేసింది ఇక నేపాల్ కమ్యూనిస్టు పార్టీ అధికారం నిలుపుకోవడం కోసం చైనాతో కుమ్మక్కై భారత్ సరిహద్దు వివాదానికి కాల్దువింది ఇది రోజులు గడవకముందే నేపాల్కు చెందిన నాలుగు జిల్లాల్లో దాదాపు ఇరవై ఎనిమిది హెక్టార్ల వ్యూహాత్మక ప్రాంతాన్ని చైనా బలగాలు ఆక్రమించినట్టు ఆ దేశ ఏజెన్సీలే ప్రకటిస్తున్నాయి అసలు నేపాల్ భూటాన్లు తమ టిబెట్లోని అంతర్భాగాలని చైనా ప్రకటించింది పంతొమ్మిది అరవై రెండు తర్వాత గోరఖ్ జిల్లాలోని ఓ గ్రామాన్ని కబ్జా చేసింది ఆ విషయం అనేది మరి తర్వాత ఆలస్యంలోకి వెలుగులోకి రావడం జరిగింది ఏకంగా అక్కడ ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది పిల్లళ్లను మార్చేసింది అయినా ఈ విషయంపై నేపాల్ ప్రభుత్వం కిమ్మనలేదు అసలు రెండు వేల పంతొమ్మిది వరకు ఏ ప్రభుత్వం అధికారి అటువైపు కన్నెత్తి చూడలేదు ఇప్పుడు భారత్తో విరోధం పెట్టుకోవడంతో చైనాను ఏమి అనలేని పరిస్థితి నెలకొంది నేపాల్కు దక్షిణ చైనా సముద్రంలో దీవులను ఇలాగే ఆక్రమించేసింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పర్సల్ ద్వీపం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జాన్సన్ రీఫ్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆఫ్ రీఫ్ రెండు వేల పన్నెండులో షోల్ ఎలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి కేవలం భారత్ మాత్రమే చైనా సలామి స్లైస్ను కొంత బలంగా అడ్డుకుంటుంది ఇటీవలి గాల్వన్ లోయలో చైనా సైనికులు భారత్ సైనికులు బలంగా బుద్ధి చెప్పడంతో మళ్లీ చర్చలు అంటూ కొత్త రాగం అందుకుంది ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మరి చైనా ఈ విధంగా క్యాబేజీ వ్యూహాన్ని అవలంబిస్తూ కొద్ది కొద్దిగా ప్రాంతాలను ఆక్రమించడం దాని యొక్క నైజం అయితే భారత్ దానికి అడ్డుగా నిలబడంతో ఈ అంశం అనేది వివాదాస్పదంగా మారింది సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మరి ఇలాంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవచ్చాక టెలిగన్ఫర్మ్ మీడియా థ్యాంక్స్ ఫర్ వాచింగ్